కలియుగం. కలియుగం అంటే ఏమిటి? కలి ఎవరు? కలి మనలో ఎలా ప్రవేశిస్తుంది? కలి నుండి మనం ఎలా తప్పించుకోగలం? ముఖ్యమైన యుగాలు 4: కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగం అంటే ఏమిటి? ఇప్పుడు మనం విన్న యుగమే కలియుగం. యుగాల సృష్టిలో 4వ అన్నదమ్ముడు కలి. ద్వాపరయుగంలో అన్నా చెల్లెలకు పుట్టినవాడే ఈ కలి పురుషుడు. ఇతని కాలాన్నే కలియుగం అంటాము. ఈ యుగం మిగతా యుగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ యుగం అయిపోయాక సృష్టి అంతమైపోయి తిరిగి యుగాలు ప్రారంభమవుతాయి. కలి ప్రభావం. కలియుగంలో కలిపురుషుడు ప్రభావం వల్ల చాలా దారుణంగా ఉంటుంది. కలియుగంలో కలిపురుషుని ప్రభావం వల్ల దేవతలకు ఆవిస్సులు అందవు. వేదము అవమానించబడుతుంది. పితృదేవతలకు శ్రాద్ధం పెట్టరు. ధర్మానికి, భూమాతకు గోమాతలు అవమానించబడతారు. అసత్యం, బంగారం, డబ్బు చాలా ముఖ్యమనుకోవడం. కష్టపడిన వారికి ఫలితం తక్కువ, కష్టపడని వారికి ఫలితం ఎక్కువ. శాస్త్రీయత పేరుతో దైవభక్తి ఉండదు. మనుషులలో నీతి నిజాయితీ ఉండదు. దాన ధర్మాలు ఉండవు. తల్లిదండ్రులు, ఉత్తమామలు, అక్కా చెల్లెళ్ళు అనే బంధాలు తగ్గిపోతూ ఉంటాయి. చివరికి కలివైపరీత్యం వల్ల యుగాంతం వచ్చి యుగాంతంలో కరువులు, వరదలు, యుద్ధాలు, ఆకలి చావులు వచ్చి యుగం అంతమైపోతుంది. కలిపురుషుడు వీరిలో ఎక్కువగా ప్రవేశిస్తాడు. జూదం ఆడేవారిలోకి, మద్యం సేవించేవారిలోకి, వ్యభిచారం చేసేవారిలోకి, జీవహింస చేసేవారిలోకి కలి ప్రవేశిస్తాడు. జూదంలో నుంచి అసత్యంలోకి, మద్యం ద్వారా మదం అహంకారంలోకి, వ్యభిచారంలో నుంచి కామవాంచ, హింసలోంచి కోపంలోకి ఎగబాకుతాడు కలి. కలిపురుషుడు ఈ యుగంలోకి ఎలా వచ్చాడు? పరీక్షిత్ మహారాజు, ఎద్దు ధర్మదేవత. పరీక్షిత్ మహారాజుడు కలిని అంతమొందించబోవడం ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు చక్రవర్తి. దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపించింది. తన దేశంలో బాధతో ఉండేవారు అనేది ఉండదు. మహారాజు గోమాత దగ్గరికి వెళ్ళాడు. గోమాత ఎద్దుకు 3 కాళ్ళు విరిగిపోయి 1 కాలే మిగిలి ఉన్న విషయం చెప్పింది. ఆవుని ఎద్దు ఊరడిస్తూ ఉంది. గోమాత మన భూమి, ఎద్దు ధర్మదేవత, ఏమైందని రాజు అడగగా ఎద్దు కాలి ఈ యుగంలోకి ప్రవేశించాడని, అతను తన కాళ్ళను నిర్దాక్షిణ్యంగా విరిచాడని చెప్పింది. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఎద్దుతో, ఎవరికి అవసరం లేని గడ్డి తిని మనుషుడు తాగలేని నీటిని తాగే నిన్ను ఎవరు హింసించారు? ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగొట్టారు అని అంటాడు. ఎద్దు కాళ్ళు విరగొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగొడతారు అంటాడు పరీక్షిత్ మహారాజు. కాల క్రోధ వీషుడై రాజులా కనిపించే కఠినాత్ముడు, కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొడుతున్నాడు, నా కాళ్ళు అతడే విరగొట్టాడు అని జవాబిచ్చింది ఎద్దు. అతను కలిపురుషుడని పరీక్షిత్ రాజుకు తెలిసింది. దాంతో పరీక్షిత్ మహారాజు కలికి శిక్ష విధిస్తాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకిలా చిత్రహింసలకు గురి చేస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సింది అంటాడు. ఇది వదిలి నేనెక్కడుండాలి, నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానన్నాడు. జూదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే చోటు
అనే నాలుగు స్థానాలను ఇస్తానన్నాడు పరీక్షిత్తు. తన పాలనలో ఉన్న ప్రజలు ఈ నాలుగు చోట్లకు వెళ్ళరనే గట్టి నమ్మకంతో అలా అనుగ్రహించాడు ఆయన. పరీక్షిత్తు మహారాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జ్యూదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామం, హింస నుంచి కోపం, క్రౌర్యం ఇలా మరో నాలుగు స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి. సరేనని, బంగారం ఉన్న చోటు కూడా నీదేనన్నాడు. అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలి పురుషుడు. మొత్తానికి 9 స్థానంలో కలి ఉంటాడు అని మనం చెప్పవచ్చు. 2, కలి ప్రభావంతో పరీక్షిత్తు మహారాజు పరిస్థితి. పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి బంగారం స్థానాన్ని పొందగానే చిలరేగిపోయాడు. పరీక్షిత్ మహారాజు ఒంటి నిండా బంగారం ఉండడంతో ఆయనలోకే ప్రవేశించగలిగాడు. ఆ ప్రభావంతో క్రూరముగాల బాధ తప్పించడానికి మాత్రమే వేటాడే రాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్ళాలనిపించింది. జీవహింస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది. అప్పుడే దాహంతో షమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, తపస్సుతో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది. షమీక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు. ఇంటికి వెళ్ళి కిరీటం, ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది. అలా కలిని నియంత్రించగలిగిన పరీక్షిత్తు కూడా తానే అతడి ప్రభావానికి లోనే చివరికి మరణాన్ని కొని తెచ్చుకుంటాడు. 3, కలి ప్రభావం. నలదమయంతుల కథ. నలదమయంతుల స్వయంవరం. దమయంతి స్వయంవరం ముగిసి నలమహారాజును ఆమె వరించిన తర్వాత అదే స్వయంవరానికి వచ్చిన అస్త దీపాలకులు తిరిగి వెళ్ళేటప్పుడు కలిపురుషుడు ఎదురవుతాడు. దమయంతిని వివాహం ఆడడానికి వెళ్తున్నానన్నాడు. ఇంకిక్కడి వివాహం, స్వయంవరం ముగిసింది, ఆమె నలుడి వరించిందని చెప్తారు దిక్పాలకులు. ఇది తెలిసి కలిపురుషుడు నలమహారాజుపై క్రోధంతో వాళ్ళు ఎలా సుఖంగా ఉంటారో చూస్తానని ప్రతినభూనుతాడు. కానీ ధర్మభద్రుడై నిరంతరం దైవచింతన కలిగిన అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకునే నలమహారాజు దగ్గరికి కలిపురుషుడు వెళ్ళలేకపోతాడు. కానీ ఒకరోజు దురదృష్టవశాత్తు మూత్ర విసర్జన అనంతరం కాళ్ళు సరిగ్గా కడుక్కోక హడావిడిగా వెళ్ళిన నలుడిలోకి ప్రవేశించగలుగుతాడు కలి. ఇక అంతటి నలమహారాజు కూడా ధర్మం తప్పుతాడు, మనసుపై నియంత్రణ కోల్పోతాడు. దాయాదులతో జూదమాడి రాజ్యం, సర్వసంపదలు అన్నీ కోల్పోతాడు. భార్య దమయంతి ఎంత చెప్పినా వినిపించుకోడు. వెంటనే ఆమె సారదని పిలిచి పిల్లలిద్దరినికీ పుట్టింటికి పంపించి వేస్తుంది. రాజ్యం దాయాదులకు అప్పగించి నలదమయంతులిద్దరూ అరణ్యాలకు బయలుదేరుతారు. ఆకలి దప్పులతో బాధపడుతుంటారు. ఓ రోజు పక్షులు తమ కట్టుకున్న పంచను కూడా లాక్కెళ్ళిపోతాయి. తను లేకుంటే భార్య సుఖపడుతుందని భావించిన నలుడు ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోతాడు. ఒకసారి నలమహారాజు, "రాజా, రక్షించు" అనే అరుపులు వినిపిస్తాయి. అరణ్యం కాలిపోతుంటే మంటల మధ్యలో కర్కోటకుడనే మహాసర్పం అరుస్తూ కనిపిస్తుంది. దాన్ని కాపాడి నదిలో వేయబోతుంటే కాటేస్తుంది. దాంతో అందమైన నలమహారాజు మరుగుజ్జు అయిన కురుపిగా మారిపోతాడు. "నీకు సాయం చేసిన నన్నే కాటేశావెందుకు" అంటాడు నలుడు. "నీ అసలు రూపం నీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. నీకు మాత్రమే తెలిసిన అశ్వహృదయం విద్యతో ఋతుపర్ణ మహారాజును ఆశ్రయించు. నీకు అవసరమైనప్పుడు నన్ను తలుచుకుంటే ఓ దివ్య వస్త్రం వస్తుంది. దాని సహాయంతో నీ స్వస్వరూపాన్ని పొందగలవని" చెప్తాడు కరుకోటకుడు. నలుడు బాహుకుడు అనే పేరుతో
ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటవాడిగా చేరుతాడు. అశ్వహృదయ విద్య ద్వారా మొండి గుర్రాలను లొంగ తీసుకోగలుగుతాడు. ఒక్క రాత్రిలోనే ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళగడు. వెళ్ళగలడు. అరణ్యంలో ఉన్న దమయంతి భర్త కోసం వెతుకుతూ ఇద్దరు బ్రాహ్మణుల సాయంతో సుబాహుపురం చేరుతుంది. ఏ కట్ చేస్తాయి నితీష్, ఇరే ఇది సెట్ చేసిపో, చెప్పేస్తా వస్తుండని చెప్తేస్తా. కానీ ఇది నేను పార్ట్ టూ అని పెట్టుకుంటే ఇది పెద్దగా ఉంది, ఎందుకంటే కలి కదా. ఇది మళ్ళీ ఎప్పటి వరకు అప్పచ్చింది ఇది? పోయింది.